హలో పద్మశాలి చలో హైదరాబాద్ జై పద్మశాలి జై జై చేనేత ప్లీజ్ సబ్స్క్రైబ్ నేత మీడియా విజన్ జై పద్మశాలి జై మార్కండేయ కుల బాధవులకు నమస్కారం కులబాంధవులారా మనందరికి తెలుసు ఒకప్పుడు మన పద్మశాలి సమాజం అన్ని విధాల ఆర్థికంగాను విద్యాపరంగాను సామాజికంగాను వెనుకబడి ఉన్న సంగతి అయితే ఇప్పుడిప్పుడే ఈ రంగాలలో మనం కొంత పురోగ సాధిస్తున్నాం కానీ ప్రస్తుత వ్యవస్థలు చూస్తే ఈ మూడు రంగాలు కాకుండా అతి ముఖ్యమైన ఇంకొక రంగం ఉండదని పద్మశాలీని ఇప్పుడిప్పుడే గ్రహిస్తున్నారు అదే రాజకీయ రంగం రాజకీయ రంగంలో మన వాళ్ళ ప్రాధాన్యత ఏమీ లేదు ప్రస్తుతం మనం ఎంత మేధావులు అయినప్పటికీ మనం ఎంత చదువుకున్నప్పటికీ కూడా రాజకీయంగా ఎదగనప్పుడు మన పద్మశాలి సమస్యలు పరిష్కారం ఏవి అవుతలేవు అని ఇప్పుడిప్పుడే పద్మశాలి సమాజం గ్రహిస్తున్నది అందువలన ఈ ఇచ్చినటువంటి ఈ పద్మశాలి సమాజ ఏ విధంగానైనా పద్మశాలిల పద్మశాలీల సమస్యలను పరిష్కరించుకోవాలంటే రాజకీయంగా ఎదగాలని తపనతో మన సమాజం ఇప్పుడు అనేక అనేక విధాలుగా ఆలోచిస్తూ అందులో భాగంగా రాజకీయ సమావేశాలను పేరిట నిర్వహిస్తున్నది ఎందుకంటే ఈ పోటీ ప్రపంచంలో పోరాడితే తప్ప ఏది మనకు ఉచితంగా లభించదు అనే సంగతి గ్రహించాం కనుక ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో మనం కూడా తొమ్మిది శాతం జనాభా ఉన్నప్పటికి కూడా మనకు ఏ మాత్రం రాజకీయ ప్రాధాన్యత లేని పరిస్థితి ఏర్పడ్డది స్వతహాగా పద్మశాలీలు సాత్వికలు అవ్వటం వలన కూడా ఇదొక కారణమైంది అందువల్ల ఇప్పుడిప్పుడే పద్మశాలీలు ఏ విధంగానైనా కానీ పద్మశాలీ రాజకీయంగా మనం ఎదగాలనే తపనతో పెద్ద పెద్ద సభలు మనం నిర్వహించుకుంటున్నాం దానిలో భాగంగా రేపు సెప్టెంబర్ మూడవ మూడవ తేదీన ప పద్మశాలి అది సర్వర్ నగర్లోని ఎన్టీఆర్ స్టేడియంలో పెద్ద ఎత్తున పద్మశాలి రాజకీయ శంకారావం పేరిట ఒక మహాసభ నిర్వహించుకుంటున్నాం అది మన ఆ సభ మనందరి యొక్క ఐక్యతకు మన సంఖ్యకు ఒక ప్రతిబింబంగా పనిచేస్తుంది కనుక తెలంగాణలో ఉన్న ప్రతి ఊరు నుండి కూడా ప్రతి గ్రామం నుండి కూడా పద్మశాలీలు విధిగా తప్పనిసరిగా హాజరై మన సంఖ్యా బలాన్ని మన ఐక్యతను మన యొక్క సంకల్పాన్ని రాజకీయ పార్టీలకు తెలియజేయాల్సిన అవసరం ఉన్నది కనుక ఎవరు కూడా ఈ సందర్భంగా దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే స్తబ్దతగా ఉండకుండా ఎవరో పోతారు ఆ మీటింగ్కు ఏ విధంగా సక్సెస్ అయితే అనుకోకుండా మీ యొక్క బాధ్యతగా మన సమాజం యొక్క ఫ్యూచర్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అందరూ సకుటుంబంగా రావాల్సిందిగా వచ్చి హాజరై మన సంఖ్యను మన బలాన్ని మన వాయిస్ను ప్రపంచానికి గొంతెత్తి వినిపించవలసిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను నేను ఎల్బీ నగర్ పద్మశాలి సంఘం జనరల్ సెక్రటరీ గడ్డం లక్ష్మీనారాయణ మరియు రంగారెడ్డి జిల్లా పద్మశాలి సంఘం జనరల్ సెక్రటరీ కూడా అయితే ఏదైనా కానీ పులబాంధవులు అందరే గద దయచేసి ఈ ఇప్పుడే ప్రస్తుతం రాజకీయ వాతావరణం రాష్ట్రం నెలకొన్నది నెలకొన్నది ఈ వాతావరణంలోనే మనం కూడా ఈసారైనా కూడా ఈ చట్టసభల్లో మన వాళ్ళ ప్రాధాన్యత ఉండాలి కనుక మనకు ఒక నాలుగు లేదా ఐదు సీట్లైన మన వాళ్ళు గెలిచేటట్టు చూడాల్సిన బాధ్యత కనీస ఆ అవసరం మనం బాధ్యత అవసరం మన పైన ఉన్నది కనుక మనం 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 సహకరించుకుంటే ఏదైనా సాధించగలం ఎవరు కూడా ఈ విషయంలో ఏదైనా ఉండని మన పద్మశాలీలకు మనకే ఓటు అని ప్రాధాన్యత ఉండాలి లేదా రాజకీయ పార్టీలను మనం గుర్తించి మన వాళ్లకు టికెట్లు ఇస్తే అప్పుడే మనం మనల్ని గుర్తించ వాళ్ళతో తర్వాత మనం మన ఓటు తప్పకుండా వేసుకొని వాళ్ళని గెలిపించుకుంటేనే మనకు గౌరవం ఉంటుంది వాళ్ళకు గౌరవం ఉంటుంది మనం అభివృద్ధి చెందుతాం ఇది మనం ముందున్నటువంటి సమస్య జై పద్మశాలి జై పద్మశాలి శంకారవ ప్లీజ్ సబ్స్క్రైబ్